చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, అంటే అనవసరంగా మా కన్సల్టేషన్ ఫీజు పే చేసుకొని మా దగ్గరికి వచ్చి ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది, సార్ నాకు నిద్రలో వీర్యం పడిపోతుంది, దానివల్ల నాకు బాడీలో రక్తం తగ్గిపోతుంది, నేను వీక్ అయిపోయాను, నేను ఒకప్పుడు ఎన్ని కేజీలు ఉండేవాడిని, ఇప్పుడు బరువు తగ్గిపోయి ఇలా ఉన్నాను అని చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇది అపోహ మాత్రమే. అసలు వీర్యము అనేది మనకు బాడీలో, అంటే మన నోట్లో లాలాజలం ఎలా అయితే, అంటే సెలవై ఎట్లయితే రోజు ఉత్పత్తి అవుతూనే ఉంటుందో, వీర్యం కూడా ప్రతిరోజు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ అనేది ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. మనం వాడినా వాడకపోయినా అవి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి, మనం మళ్ళీ బాడీలోనో యూరిన్లోంచో బయటకు వెళ్ళిపోతూనే ఉంటాయి. అంతేగాని మనం దాచుకున్న దాగనివి ఈ వీర్యకణాలు. అంతేగాని ఏదో ఒక వన్ ఇయర్ నేను కలవలేదు, ఆ వీర్యకణాలన్నీ నాకు స్టోరేజ్ అవుతాయి, నాకు యూజ్ అవుతాయి అనేది అపోహ మాత్రమే. మనం వాడినా వాడకుండా అది మన బాడీలోంచి అవి వెళ్ళిపోతుంటాయి. సో నిద్రలో రావడం అనేది ఒక టైప్ ఆఫ్ డిశ్చార్జ్, అంటే ఏదైతే బాడీలో అక్యూములేట్ అయిపోయిందో స్పెర్ము, ఎవరైతే మాస్టర్బేట్ చేస్తున్నారో రెగ్యులర్గా, ఎవరైతే అంటే రెగ్యులర్గా సెక్స్ చేస్తున్నారో, వాళ్ళలో ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఆ స్పెర్మ్ రిజర్వాయర్ నుంచి స్పెర్మ్ అనేది వెళ్ళిపోతుంటుంది, కాబట్టి వాళ్ళకు నైట్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ నైట్ ఫాల్ అంటే నిద్రలో వచ్చే స్కలనాన్ని నైట్ ఫాల్ అంటాం. ఈ నైట్ ఫాల్ అనేది ఎవరైతే అసలు మాస్టర్బేషనే చేయరో, ఎవరికైతే హార్మోన్స్ బాగుంటాయో, వాళ్ళకు నైట్ నిద్రలో ఒక కలల రూపంలో కానీ, అంటే సెక్స్ గురించి కలలు రావడము, ఆ టైంలో స్పెర్మ్ రిలీజ్ అయిపోవడం అనేది చాలా కామన్ ఫినామినా. ఎందుకంటే బాడీలో ఉన్న స్పెర్మ్ బయటికి వెళ్ళడానికి ఇదొక మార్గం మాత్రమే. కొంతమందికి అలా రాకుండా కూడా వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు, మార్నింగ్ మోషన్కి వెళ్ళినప్పుడు అది యూరిన్లో కలిసిపోయి, వాళ్ళకి తెలియకుండానే కలిసిపోయి కూడా బయటికి వెళ్తూ ఉంటుంది. అంతేగాని ఇది ఒక ఇదేదో పెద్ద మేజర్ ప్రాబ్లము, దీనివల్లనే ప్రాబ్లం వచ్చేస్తుంది, అంటే బాడీ అంతా వీక్ అయిపోతుంది అనేది అపోహ. కానీ కొద్ది మందిలో ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సీమెన్లో కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉన్నా, స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు సడన్గా బాడీలో నొప్పులు రావడము, అంటే బ్యాక్ పెయిన్ రావడము, అలాంటి వాళ్లకు అంటే స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు వీక్నెస్ అనిపించింది అంటే అది వేరే రీజన్ ఏదో ఉంది. అంతేగాని కేవలం నిద్రలో స్ఖలనం అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంతకుముందు మనం కేవలం అబ్బాయిలు మాత్రమే హస్తప్రయోగం చేసుకుంటారు, అంటే మాస్టర్బేషన్ చేసుకుంటారు అని మనం చాలా వరకు విన్నాము. కానీ లాస్ట్ 10 ఏళ్లలో అమ్మాయిలు కూడా హస్తప్రయోగం చేసుకుంటారు, రకరకాల వాటికి కూడా వారికి సంబంధించిన సెక్స్ టాయ్స్ వచ్చాయి, వైబ్రేటర్స్ వచ్చాయి, దాని మీద కొన్ని రకాల సినిమాలు కూడా చూసాము, కొన్ని రకాల ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వచ్చిన తర్వాత వాటి మీద కూడా మనం కొన్ని సినిమాలు షోస్ కూడా చూసాము. అంటే అవేర్నెస్ అనేది పెరిగిపోయింది. కానీ కొంతమంది అంటే ఆ వైబ్రేటర్స్, ఆ మెడికేటెడ్ డివైజెస్ ప్రాపర్గా క్లీన్ చేసుకొని మాస్టర్బేట్ చేయడం వల్ల జనరల్గా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే వెజైనా అనేది లోపల ఉన్న పొర చాలా సున్నితంగా ఉంటుంది, అది డ్యామేజ్ అవ్వనంత వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒకసారి అది డ్యామేజ్ అయ్యడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్స్, దాంట్లో నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి జనరల్గా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు కొంత ఈ అమ్మాయిలు ఎవరైతే ఈ టాయ్స్ కాకుండా వెజిటబుల్స్ లాంటివి కానీ, ఫ్రూట్స్ కానీ వాటితో మాస్టర్బేషన్ చేసుకోవడం మొదలు పెడతారో, అవి వాటిలో ఎక్కడ ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్నా అది వెజైనాలో ఉన్న పొరని డ్యామేజ్ చేస్తుంది. రెండోది, సైజుకు మించి ఏదైనా అంటే వెజిటబుల్స్ కానీ కూరగాయలు కానీ వెజైనాలో పెట్టుకున్నప్పుడు అక్కడ కలిగే డ్యామేజ్ వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ చాలా వరకు ఈ వెజిటబుల్స్ దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ కానీ, దాని మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ, వాటి వల్ల వచ్చే మళ్ళీ వెజైనాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు. రెండోది, ఇప్పుడు పెనిస్ సైజ్ అనేది మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, పెనిస్ సైజ్ అనేది మనకు డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటుంది, వెస్ట్రన్ పీపుల్కి, ఇండియన్ పీపుల్కి అట్లా. సో ఎప్పుడైతే మీరు పెద్ద పెద్ద వెజిటబుల్స్తో
మాస్టర్బేషన్కి అలవాటు పడతారో అప్పుడు మీరు సెక్స్లో ప్రాపర్ సెక్స్ని ఎంజాయ్ చేయలేకపోతారు. ఎందుకంటే సెక్స్లో అప్పుడు మీకు నార్మల్ సెక్స్లో ఏదైతే తృప్తి ఉంటుందో ఆ తృప్తి అనేది మీరు కోల్పోతారు. అందుకనే జనరల్గా ఈ వెజిటబుల్స్తో కానీ అంటే పెద్ద పెద్ద వెజిటబుల్స్తో మాస్టర్బేషన్ని జనరల్గా అవాయిడ్ చేయాలని చెప్తాము. దానికి కావాలంటే ప్రాపర్ డివైజెస్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, వాటితో మాత్రమే మాస్టర్బేషన్ చేసుకోవాలి.